ఈ రోజుల్లో అల్సర్తో చాలా మంది బాధపడుతుంటారు. దానికి కారణం ఆహార నియమాలు పాటించకపోవడం. ఎక్కువగా మసాలు, కారం ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ అల్సర్ వంటి వ్యాధులు దరచేరుతుంటాయి. ఒత్తిడి, మద్యపానం, ధూమపానం వంటి కారణాల వల్ల జీర్ణాశయంలో అల్సర్లు తయారవుతాయి. అల్సర్ వస్తే ఛాతిలో మంట, నొప్పి, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. మరి వాటిని ఎలాగ తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మసాలాలు, కారం, కొవ్వులు, పుల్లటి పదార్థాలు, వీటిలో వేటి వల్ల మంట తలెత్తుతుందో ముందుగా కనిపెట్టి వాటిని తినడం మానేయాలి. మూడు పూటలా ఖచ్చితంగా ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి. ఆలస్యంగా భోజనం చేయరాదు. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి. అల్సర్లను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. పడుకోబోయే ముందు క్యాబేజీ రసం తాగడం వల్ల కడుపులోని అల్సర్లు తగ్గిపోతాయి. ఒక కప్పు మెంతికూరాకులను నీళ్లలో ఉడికించి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు చేర్చి ఆ నీటిని గోరువెచ్చగా చేసి ప్రతిరోజు 2 సార్లు తాగాలి. ఇలా చేస్తే అల్సర్లు మటుమాయమవుతాయి. అల్సర్లతో బాధపడుతున్న వారికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు పొద్దున్నే అల్పాహారంతో పాటు 1 స్పూన్ తేనె తీసుకుంటే మంచిది. అరటిపండ్లు కడుపులోని అల్సర్లకు మంచి ఔషధంగా పనికొస్తాయి. వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు కడుపులో వచ్చే పుండ్లు పెరగకుండా చేస్తుంది. విటమిన్ ఈ పుష్టిగా ఉండే బాదం, చేపలు వంటివి కూడా అల్సర్లను దరిచేరనియవు. యాంటీబ్యాక్టీరియల్గా పనిచేసే కొబ్బరి నూనె వాడడం వల్ల కడుపులో వచ్చే పుండ్లు మాయమైపోతాయి. అందుకే వెజిటబుల్ ఆయిల్స్కి బదులుగా వంటలో కొబ్బరి నూనె వాడడం మంచిది. నిమ్మ, ద్రాక్ష వంటి పండు రసాలను తాగడం వల్ల అల్సర్ల నొప్పి నుంచి బయటపడవచ్చు. ఇవి పుల్లని పండ్లు అయినప్పటికీ శరీరంలోకి వీటి రసం వెళ్ళగానే అవి ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రసాలను నిర్భయంగా తాగొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.